నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డిండకీర్తి మురళీకృష్ణ గారు. వారాహి నవరాత్రులు రాబోతున్నాయి. గురువు గారు ఏదైతే నవరాత్రుల్లో కామాఖ్యలో పూజలు అని అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఎన్నో కాల్స్ వస్తూ ఉన్నాయి. అయితే ఆ పూర్తి వివరాలు, అసలు ఏం జరగబోతోంది, ఎలా మనం ఎలా పార్టిసిపేట్ చేయాలి వారాహి నవరాత్రుల్లో, ఇవన్నీ పూర్తి వివరాలు తెలుసుకుందాం గురువు గారితో. నమస్కారం గురువు గారు. నమస్తే మహాదేవ. సార్, అయితే వారాహి నవరాత్రులు రాబోతున్నాయి, మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. కామాఖ్యలో మీరు చేసే ఈ 9 రోజులు పూజల గురించి ఒక్కసారి మన ప్రేక్షకులకి తెలియజేస్తూ, అలాగే వారాహి నవరాత్రుల్లో ఏ విధమైన పూజ ఆచరించాలి అనేది కూడా వివరించండి. యా తప్పకుండా. అంటే మనకి ప్రతి సంవత్సరం కూడా 4 నవరాత్రులు, మాఘమాసంలో వచ్చే రాయశ్యామల నవరాత్రులు, వసంత నవరాత్రులు, ఉగాది అప్పుడు వచ్చే వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రులు ఆరు వారాహి నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో వచ్చే శరణ్ నవరాత్రులు, దసరా పండుగ అంటాం కదా, ఇట్లా మొత్తం 4 నవరాత్రులు ఉన్నాయి. అయితే ఆషాఢ మాసంలో వచ్చే ఈ వారాహి నవరాత్రులనే గుప్త నవరాత్రులు అని చెప్పబడింది శాస్త్రంలో. అంటే ఈ గుప్త నవరాత్రుల్లో ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో చాలా అత్యంత అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని చెప్పి చాలా గుప్తంగా చెప్పబడింది అని చెప్పి శాస్త్రంలో గుప్త నవరాత్రుల్లో అని చెప్పబడింది. అంటే అదే దాచిపెట్టమని కాదు, ఒకరికొకరు చెప్పుకోమని. ఇది అంటే ఈ నవరాత్రుల్లో అద్భుతంగా చేసుకోవాలని చెప్పుకోవడమే, చాలా గుప్తంగా చెప్పబడింది అంటే శాస్త్రంలో, కాబట్టి గుప్త నవరాత్రులు అని వచ్చింది పేరు. మరి లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో వసంత నవరాత్రుల్లో పుష్పగిరి మహాసంస్థానంలో సహస్ర చండీ రుద్రసహిత దశ మహావిద్య మహాయాగం ఇక్కడ హైదరాబాద్లో చేశాము. ఆ తల్లిదయ వల్ల చాలా అద్భుతమైన కార్యక్రమం చేయగలిగాం. మరి ఈ సంవత్సరం మళ్ళీ అమ్మదయ వల్ల అత్యంత శక్తివంతమైన కామాఖ్య శక్తిపీఠంలో ప్రధాన దేవాలయ ప్రాంగణంలోనే రేపు వచ్చే గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రుల్లో, అంటే జూలై 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 10 రోజుల పాటు దక్షిణాచార వామాచార కౌలాచార పద్ధతుల్లో అమ్మవారిని ఈ యొక్క మహాయాగం ద్వారా అమ్మవారిని సేవించుకోవడం జరుగుతుంది. అంటే ఒక ఆచారంలో చేయడమే ఎంతో పెద్ద అద్భుతమైన క్రతువు. అటువంటిది ఇప్పుడు మనం ఒక అద్భుతమైన క్షేత్రానికి వెళ్తున్నాము, అక్కడ ఉన్న ఆచారాలని మనం కంపల్సరిగా పాటించి తీరాలి. కాబట్టి మనం ఇక్కడి నుంచి వచ్చే వేద పండితులంతా కూడా మనకి ఎలాగో మనకి దక్షిణాచారం, మనకి మంత్రం అంటే చాలా ఇష్టం కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం దక్షిణాచారంలో మన అమ్మవారి యొక్క ఆరాధన ఉంటుంది, అమ్మవారికి పెట్టే నైవేద్యాన్ని కూడా మన దక్షిణాచార పద్ధతిలో సాయంత్రం వరకు జరుగుతాయి. సాయంత్రం క్షేత్రంలో ఎటువంటి ఆచారాలు ఉన్నాయో ఆ ఆచారాల ద్వారా అమ్మవారిని వామాచార కోళాచార పద్ధతిలో సాయంత్రము రాత్రి అమ్మవారిని సేవించుకోవడం జరుగుతుంది. ఇలా 10 రోజుల కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. దాని ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. రేపు మనకు ఆషాఢ పాడ్యమి నుంచి, అంటే 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అత్యంత అద్భుతంగా కన్నుల పండుగగా జరగబోతున్నాయి. మనం చేసే ఈ యొక్క కార్యక్రమానికి ప్రధాన కలశం దేవాలయం అంతరాలయంలో ఉంటుందన్నమాట. అంటే 10 రోజుల పాటు మన యొక్క ఈ మండపారాధన కలశం అంతా కూడా లోపలే ఉంటుంది. మనం చేసే కార్యక్రమం మొత్తం కూడా ప్రధాన దేవాలయ ప్రాంగణంలోనే జరుగుతుందన్నమాట. ప్రతిరోజు చేసే మన హోమాలు కూడా దేవాలయానికి సంబంధించిన నిర్దిష్టమైన హోమగుండంలో మాత్రమే చేయడం జరుగుతుంది. అట్లాగే 10 మహావిద్యలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, అంటే మెయిన్ అమ్మవారు షోడసి, రాజమాతంగి అండ్ కమలాత్మిక, ఈ 3 ప్రధాన దేవాలయంలో స్థితిలో ఉంటారు. మిగతా 7 కూడా కొంచెం ప్రధాన దేవాలయం కొంచెం 1/2 కిలోమీటర్, జస్ట్ ఒక 100 అడుగులు 200 అడుగులు అట్లా ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క దూరంలో ఉంటాయి. ఇట్లా మనం ప్రతిరోజు కూడా ఏ మహావిద్యలు అయితే అవుతాయో, అంటే మొదటి రోజు మనకి కాళీ మహావిద్య, 2వ రోజు తారా మహావిద్య, 3వ రోజు షోడసి మహావిద్య, 4 భువనేశ్వరి, 5 త్రిపుర భైరవి, 6 చిన్నమస్త, 7 ధూమావతి, 8 బగళాముఖి, 9 మాతంగి, 10 కమలాత్మిక. అంటే ఈ 10 దేవాలయాల్లో అమ్మవారికి సంబంధించిన వామాచార పద్ధతుల్లోనూ కౌలాచార పద్ధతుల్లో కూడా అక్కడ ప్రతిరోజు కూడా కార్యక్రమం జరుగుతుంది.
చివరి రోజైన 15 జూలై నాడు మహాపూర్ణాహుతి అండ్ వామాచార కౌలాచార పద్ధతిలో బలిప్రదానం కూడా అక్కడ ఉంటుంది అన్నమాట. అయితే సార్, ఇది ఇప్పటి వరకు కూడా నేను విన్నది ఏంటంటే, సపోజ్ పెద్ద పెద్ద వాళ్ళు బాగా రిచ్ పీపుల్ అయితే కనుక వాళ్ళకి ఏమన్నా సివియర్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఈ ప్రకారమైన మంత్రాలతో లేకపోతే వామాచారం ప్రకారం దక్షిణాచారం ప్రకారమో వాళ్ళకు వీలున్నట్టుగా వాళ్ళు ఒకరిని పెట్టుకొని పూజారులని పూజారుల మట్టుకి అక్కడ చేసేసి వస్తారు. ఇది చాలా డబ్బులతో కూడుకున్నది, చాలా పెద్ద ప్రోగ్రామ్ కాబట్టి వాళ్ళలో ఒక్కళ్ళు వెళ్ళటం అనేది చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇది అందరికీ అందుబాటులో, మనకి తెలిసిన మిమ్మల్ని మేము ఎన్నో ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నాం, అంటే తెలిసిన విధంగా మీరు దక్షిణాచారంలో వామాచారంలో ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా కానీ వాళ్ళు వచ్చి చేసుకునే విధానం ఒకటి ఉంది. అయితే ఈ గోత్రనామాలు కూడా మేము చెప్పించుకొని రాలేము అని అనుకునే వాళ్ళు గోత్రనామాలతో కూడా చెప్పించుకునే వీలు కల్పిస్తున్నారు. అయితే లాస్ట్ ఇయర్ చేసిన దానికంటే ఈ ఇయర్ కామాఖ్యలో చేయడం అనేది నిజంగా అది దైవ సంకల్పమే అని అనుకోవచ్చా? 100% అమ్మా, ఎందుకంటే మేము 1 ఇయర్ అయిపోయేటప్పటికి కరెక్ట్ గా మళ్ళీ ఈ ఉగాది అప్పటికి అమ్మవారు మళ్ళీ నాకేం చేస్తున్నావు అని అడుగుతుంది ఆవిడ. అమ్మ చాలా వే ప్రయాసాలు కోర్చి మేము లాస్ట్ ఇయర్ అది అంత అద్భుతమైన కార్యక్రమం చేశాము, మళ్ళీ ఇంత త్వరగా అంటే మాకు సమకూరేంత టైం కూడా లేదు అని చెప్పి అనుకున్నాం. కానీ అమ్మ కళలో కామాఖ్యనే కనబడుతుంది. ఈ ఇమీడియట్గా వేద పండితులు తీసుకుని అక్కడ అసలు మనం చేయగలమా లేదా, అసలు ఎటువంటి కార్యక్రమం చేయగలం అక్కడ, అక్కడంతా కూడా మనకు వసతులన్నీ సరిపోతాయా లేవా, అసలు ఎంతవరకు బడ్జెట్ అవి ఛాన్సెస్ ఉన్నాయని కూడా ఒకసారి ఒకసారి వెళ్ళి ఎస్టిమేషన్ వేసుకున్న తర్వాత ఎస్టిమేషన్ ఒక పక్కన జరుగుతుంది, అక్కడ అమ్మ దగ్గర కూర్చొని సంకల్పం కూడా అయిపోయింది. ఓకే, శత చండి రుద్ర సహిత దశ మహావిద్య మహాయాగం అమ్మ నీ దగ్గర నీ సన్నిధానంలో మేము చేస్తున్నాము అని చెప్పి సంకల్పం తీసుకోవడం జరిగింది. అది రియల్గా అమ్మవారే అడిగి చేయించుకుంటుంది అని నేనైతే భావిస్తున్నా, అదైతే నేనైతే భావిస్తున్నా. ఇక్కడ ఎవరైనా సరే చాలా సమస్యలు, రకరకాల సమస్యలు, కోర్టు వ్యవహారాలు, భూతగాదాలు ఉంటాయి, కోర్టు వ్యవహారాలు ఉంటాయి, బగళాముఖి మహావిద్య చేసుకునే వాళ్ళు ఉంటారు. ఓకే, అక్కడికి వెళ్ళి జనరల్గా ఏంటంటే ఇక్కడ నుంచి ఎవరైనా పెద్ద పెద్ద హాస్టల్ని తీసుకెళ్తే ఒక 3 నలుగురు వాళ్ళ ఫ్లైట్ ఖర్చులు, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ రుసుములు కానీ అక్కడ అక్కడ అయ్యే ఖర్చులు కానీ అంతా చాలా లక్షల్లో చాలా వే ప్రయాసాలకు వచ్చింది ఇదంతా కూడా. కానీ 10 రోజులు మేమంతా కూడా అక్కడే ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఇలా చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పచ్చు. అంటే మామూలుగా వాళ్ళకి అయ్యే ఖర్చులో 30-40% లో చాలా తక్కువ, అసలు లక్షల్లో విన్నాను నేను. ఎస్ ఎస్, లక్షల్లో అయ్యేది వేలల్లో అయిపోద్ది, అది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది, మాతో పాటు మీరు కూడా అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొని మీరు డైరెక్ట్గా చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రెండోది, మేము రాలేం గురుగారు. ఓకే, అయినా కూడా మేము మా తరపున ఒక బ్రాహ్మణుని పెట్టి నియమించి చేయమన్నా కూడా నేను చెప్పే రుసుములో చాలా తక్కువలో ఇంకా తక్కువలో ఓకే మీ యొక్క గోత్రనామాలతో ఒక బ్రాహ్మణుని కూర్చోబెట్టి చేయించడం జరుగుతుంది. అది ఒక విధానం. అసలు ఏమి వద్దు గురుగారు, మేము అంత కూడా ఇవ్వలేము. ఓకే, మా ప్రతిరోజు సంకల్పం మా గోత్రనామాలు చదవించాలంటే దానికి ఒక విధానం. అసలు నేను ఏమి ఇవ్వలేను గురుగారు. ఓకే, 10 రోజులు కూడా ఇంత అద్భుతమైన లోకల్యాణార్థం, 2 తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో చేస్తున్న ఈ యొక్క అద్భుతమైన మహాయాగం 100% సక్సెస్ అవ్వాలని మీరు 10 రోజులు భగవంతుని ప్రార్థించండి. అయిపోయిన తర్వాత ఆషాఢ పౌర్ణమి రోజు డైరెక్ట్గా నేనే అమ్మవారి యొక్క ప్రసాదాన్ని, హోమభస్మాన్ని నా చేతుల మీదుగా స్వయంగా మీకు అందజేయడం జరుగుతుంది మణికంఠ పూజా స్టోర్ షాపూర్ నగర్ జీడిమెట్లలో. ఓకే, ఆ తర్వాత కూడా 10 రోజుల పాటు అక్కడ ప్రసాదం అందుబాటులో ఉంటుంది. మేము ఏమీ డబ్బులు ఇవ్వలేము అనుకున్న వాళ్ళు కూడా ఈ ప్రసాదాన్ని తీసుకొని మీరు అమ్మ యొక్క దయని, అమ్మ యొక్క కృపని పాతులకండి. అయితే ఇప్పుడు వితౌట్ మీ పర్మిషన్ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మన ప్రేక్షకులకి. ఇప్పుడు నేను కూడా ఎక్కడన్నా పూజలు జరుగుతుంటే అయ్యో మనం పార్టిసిపేట్ చేయలేకపోతున్నాం అన్న ఒక బాధ, కానీ ఏదో ఒక రకంగా అంటే అమ్మవారికి ఉపయోగపడేది ఏదన్నా ఒకటి చేస్తే బాగుండు అన్న ఇది కొంతమందికి వస్తూ ఉంటుంది. సో అలా ఎవరన్నా అనుకొని మాకేం కష్టాలు లేవండి, హ్యాపీగా మేము మీరు చేసే పూజకి సహకరించాలనుకుంటున్నాము, మాకు తోచింది ఎంతో కొంత డబ్బులు ఇస్తాము అన్న వాళ్ళు ఇవ్వచ్చు అంటారా? అంత అద్భుతం అమ్మా. ఇప్పుడు ఇట్లాంటి మహత్కార్యంలో ఓకే, ఇప్పుడు నేను సైతం అని చెప్పి శ్రీశ్రీ గారు ఒకటి పెద్ద కవిత రాసినప్పుడు ప్రపంచం అంతా అగ్నికి
నైన్ అంటూ నేను సైతం ఒక సమిధిని, ఒక చిన్న పుల్లని నేను ఇచ్చా నా నా సైడ్. అంటే ఎంత అద్భుతమైన అక్కడ వర్డింగ్ ఉంది చూడండి. అంతే ఇలాంటి మహత్ కార్యంలో ఓకే నేను సైతం అండి పాల్గొనడమే ఒక అద్భుతం. అంతేగాని నేను ఎంత ఇచ్చాను, ఎంత ఇవ్వాలి అనేది పక్క పెట్టేసేయండి. మీకు నిజంగా సమస్యలు ఉండి నేను పాల్గొవాలనుకున్నప్పుడు తప్పదు అక్కడ, ఎందుకంటే అక్కడ అక్కడ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఏర్పాట్లు చేయాలి, దానికి సంబంధించిన విధి విధానాలన్నీ చాలా ఉంటాయి కాబట్టి అది అక్కడ డబ్బు కట్టాల్సిన సమస్య ఉండదు. ఓకే మీరు అసలు నాకు ఏమీ లేదు కానీ నేను ఈ కార్యక్రమంలో నేను సైతం అని పాల్గొవాలనుకుంటే 100% పాల్గొనండి. దాంట్లో దానికి అద్భుతంగా సహకరిస్తాం, దానికి మీకు వచ్చిన తర్వాత మీకు ఆ ప్రసాదం కూడా అందజేస్తాం. రైట్. అయితే ఈ దీనికి నేను ఇంకొకటి చెప్పాలనుకుంటే, నేను కూడా మీతో పాటు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాను అక్కడ కామాఖ్యకి. నేను కూడా వెళ్తున్నాను వారాహి నవరాత్రిలో. సో ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా, కామాఖ్య గురించి మనం ఎన్నో అద్భుతమైన వీడియోస్ విన్నాము. ఇంకా లాస్ట్ ఇయర్ సర్ చేసిన పూజలు చూసి నేను అప్పుడే ఫ్లాట్, అసలు ఆ ఫొటోస్ కానీ ఆ వీడియోస్ కానీ పూలు అండి, రూమ్లో ఇలా సగం రూమ్కి పూలు అమ్మవార్లకి. ఆ అమ్మవార్లు కూడా ఎంత బాగున్నారు అని అంటే ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లోనే మీకు సగం అర్థమైంది అయిపోతూ ఉండొచ్చు. సో అదంతా చూసి నేను డైరెక్ట్గా చూడాలి అని మా వారికి చెప్తే మా వారు కూడా ఇమీడియట్గా ఓకే అన్నారు. అయితే దీనికి ఏంటంటే గురువు గారు, నాకు మనము ఇఫ్ పాసిబుల్ అక్కడి నుంచి కొన్ని చిన్న చిన్న బిట్స్ ఏమన్నా తీసి వచ్చాక అవి టెలికాస్ట్ చేద్దామంటారా, పాసిబుల్ అవుతుందా? కొన్ని ఏమన్నా కొన్ని కొన్ని ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ అంటే నవరాత్రిలో అన్ని ఇంపార్టెంటే, అంటే మీకు వీలు ఉండాలి కదా అక్కడ బిజీగా ఉంటారు కాబట్టి కొన్ని బిట్స్ ఏదన్నా. గురుగారి ఛానల్ కూడా, సర్ ఛానల్ కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా మీరు ఏమన్నా ప్రసారం చేసే ఛాన్స్ ఉందంట. రోజు ఒక 10 నిమిషాలు ప్రసారం చేద్దాం అనుకుంటున్నాను. మన సంకల్పంలో ఎవరెవరైతే గోతనామాలు ఇచ్చారో వాళ్ళందరి వరకు ఆ సంకల్పంలో వాళ్ళు చూసి వాళ్ళు కూడా ఆ టైంలో సంకల్పించుకుంటే మంచిది కాబట్టి దాని ఒక్కదాన్ని లైవ్ ఒక 10 నిమిషాలు ట్రై చేద్దాం చూస్తున్నాం కాబట్టి అక్కడ మనకి సిగ్నల్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంటుంది. కొండ మనం మాక్సిమం ట్రై చేస్తాను. ఒకవేళ ఆ రోజే ఇమీడియట్ గా లైవ్ కాకపోయినా తర్వాత అయినా సరే మా దగ్గర నుంచి కూడా మన కిరణ్ టీవీ లైఫ్ లో కానీ భక్తిలో కానీ మీకు వీడియోస్ వస్తాయి, కాకపోతే కొంచెం నిదానంగా వస్తాయి. మీరు కూడా ఇలా నేను అలాగా ఎక్సైటెడ్ ఉండి రావాలి అనుకుంటే డెఫినెట్ గా రండి, మనం అందరం అక్కడ కామాఖ్యలో కలుద్దాం, సార్ చేసే పూజల్లో మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం. అంతేనండి? చాలా మంది అంటే నా శిష్యుల్లో కానీ నా ఫాలోవర్స్ కానీ ఇప్పటికే చాలా మంది ట్రైన్స్ లో వచ్చారు, ట్రైన్స్ లో ఫ్లైట్ లో వచ్చారు, ఫ్లైట్ లో బుక్ చేసుకున్నారు. అంటే నేను ఇక్కడ లోకల్లో నా వాళ్ళు అనుకుని ఎంతమందిని చూశాను హైదరాబాద్లో, అంటే నా దగ్గర వాళ్ళు అనుకుని అంతమందిని నేను కామాఖ్యలో కూడా చూడబోతున్నా. ఓకే ఇది రియల్గా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే అంత దూరం పెట్టాం గురుగారు, మీరు అంత దూరం పెట్టారు అని అనుకోకుండా, అనుకోవడం తర్వాత అది మాకు అదృష్టం, మా ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెప్పి వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు. నిజమే, ఇది వాళ్లే కాదు నేను కూడా వాళ్ళల్లో ఒక దానిగా చెప్తున్నాను. మనం నార్త్ సైడ్ యూజువల్ గా నేను కూడా చాలా ట్రిప్స్ వెళ్ళేసి వచ్చాను. సో నార్త్ సైడ్ వెళ్తే మన మాట ఉండదు, వాళ్ళు ఏం చెప్తారో అంతే, మనకు అది అర్థం కాదు. ఆ పూజ సరిగ్గా చేస్తున్నారో చేరో తెలీదు, డబ్బులు ఇలా తీసామంటే కట్టలు కట్టలు అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు మన తెలుగు వారు, మనం రోజు మేము మిమ్మల్ని చూస్తూ ఉంటాం, గత కొన్నేళ్లుగా చూస్తున్నాం, ఏదైనా డౌట్ వచ్చినా కానీ గురుగారు ఇది కాదు ఇది అని అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు ఉన్నారు. ఇంకోటి ఆ ప్రాసెస్ అనేది కరెక్ట్ గా అవుతుంది, ఎవరినో నమ్ముకొని ఎక్కడికో వెళ్ళి ఆ ప్రాసెస్ సరిగ్గాక మనం ఫీల్ అవుతూ బాధపడుతూ అంత డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి రెండు మనం ఎన్ని చేసుకున్నా గానీ మనం ఏంటంటే మనకి మన దక్షిణాచారం ఫాలో అయ్యేవాళ్ళం కాబట్టి మనకి ఏంటంటే మనసులో ఏదో పిగుతూ ఉంటది, మనం అమ్మను సరిగా కొలుచుకున్నామా లేదా, మంత్రం మంత్రోచ్చారణ ఆ శ్లోకాలు చదువుతుంటే మనకి ఆ అనుభూతి ఉంటది. కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం పూర్తిగా దక్షిణాచారంలో అమ్మవారి యొక్క ఆరాధన జరుగుతుంది. సాయంత్రం వాళ్ళ యొక్క పద్ధతుల్లో కౌళాచార వామాచార కోళాచార పద్ధతిలో వాళ్ళు ఏ విధంగా ఆరాధన చేస్తారో ఆ విధంగా ఆరాధన జరుగుతుంది అనమాట. అదే అదే తెలుసున్న పర్సన్ ఉంటే వెళ్ళడం అదొక వేరే ఉంటుంది కదా. సో దానికోసమన్నా ఈసారి ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు కూడా అందచేసుకోండి. మనకి ప్రాబ్లమ్సే ఉండక్కర్లే, అట్లీస్ట్ ఆ గురుగారు ఐ మీన్ మురళీకృష్ణ గారి ప్రెజెన్స్ లో మనం అవన్నీ చూసినా కానీ చాలు, అంతే కదా, సరౌండింగ్స్ లో ఉన్నా చాలు. శతచండీ యాగం అంటేనే అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటేనే రియల్గా స్పిరిచువల్ టచ్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి 100% అర్థమవుద్ది ఆ అమ్మ వేరే లెవెల్ ఫ్రీక్వెన్సీ అని. ఓకే అది బయటకు వచ్చిన తర్వాత సుమారుగా మనకి ఒక పూట ఒక హాఫ్ డే వరకు మనకి ఆ యొక్క ఆ ట్రాన్స్లోనే ఉంటాం, మనం అమ్మని చూసిన ట్రాన్స్లోనే ఉంటాం. అదొక అద్భుతమైన అనుభూతి, అది మాత్రం నేను ఇప్పటికీ ఫీల్ అవుతున్నా. ప్రతిరోజు నేను బయటకు వచ్చేటప్పుడు ఇంట్లో కంచి కామాక్షి అమ్మ పెద్ద ఫోటో ఉంటుంది, అక్కడ సప్తమాతృకుల్ని ప్రతిరోజు
ఒక్కసారైనా ఉచ్చరించాలి అని చెప్పి బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి అంటే ఏడుగురు మాతృకుల్ని ఒకసారి తలుచుకొని ఆ తల్లి పాదాలు పట్టుకొని అమ్మకి చెప్తానమాట, అమ్మ నేను ఇలా ఫలానా స్టూడియోకి వెళ్తున్నాను, ఈరోజు ఈ పని ఉంది నాకు, ఇలా బయటకు వెళ్తున్నాను అని చెప్తా. చెప్పినప్పుడు అమ్మ నన్ను స్పర్శిస్తుంది. ఓకే, ఆ స్పర్శ తగిలితేనే నేను బయటకు వస్తాను, లేకపోతే రాను, ఆ రోజు క్యాన్సిల్ చేసుకుంటా. అటువంటిది కామాఖ్యకి వెళ్ళిన తర్వాత నుంచి అమ్మవారి యోని రూపం కదా, అమ్మకి ఎప్పుడైతే కామాక్షి అమ్మకి పాదాలు పట్టుకొని నేను చెప్పుకుంటానో ప్రతిరోజు నాకు ఇక్కడ యోని అనేది దర్శనం జరుగుతుంది. ఆ యోనిలోంచి వాటర్ ఇట్లా మీద పడుతున్నట్టుగా కూడా నాకు ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. అంటే రియల్గా ఏదో పూర్వజన్మ సుకృతం ఉండి అమ్మ పిలుచుకుంది, అక్కడ ఇంత అద్భుతమైన కార్యక్రమం చేయించుకుంటుంది నా చేత, నన్నైతే వదిలిపెట్టదని అనుకుంటున్నాను నేను. ఓకే సార్, చాలా మేము కూడా అదృష్టంగా భావిస్తున్నాం సార్ మీతో పరిచయం. నిజంగా ఇలాంటి వాళ్ళతో మేము వీడియోస్ చేయడం, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయడం కానీ పాలిటిక్స్ చేయడం కానీ అవన్నీ ఫన్ ఇస్తుందేమో, కానీ లాస్ట్లో లైఫ్ ఏమంటారు, ఒక 50 ఇయర్స్ 60 ఇయర్స్ వచ్చాక ఇవన్నీ ఏవి ఉండొచ్చు, స్పిరిచువల్ వైపే వస్తాము. సో అది ఇంత ఎర్లీగా చెప్పండి. అసలు ఆధ్యాత్మికతనే ఎప్పుడు కూడా 40 50 60 అట్లా ఎప్పుడు చెప్పకండి. ఓకే, ఎంత చిన్న వయసులో స్టార్ట్ అయితేనే అది నిజమైన ఆధ్యాత్మికత. ఓకే, భగవంతుని గురించి శోధించటం అనేది ఎంతో చిన్న వయసులోనే స్టార్ట్ అవ్వాలి. ఓకే, అదే మన యొక్క హిందూ ధర్మం యొక్క గొప్పతనం. గొప్పతనం కానీ ఏమైపోతుందంటే సంపాదన వేటల్లో ఉంటాము. సో ఏది ఎక్కువ ట్రెండింగ్ అవుతుంది, ఎక్కడ జనాలకు ఎక్కువ కనిపిస్తాము అన్న ఆలోచనలో డివోషనల్ వీడియోస్ చేయడానికి నిరాకరిస్తూ ఉంటాం. నేను కూడా డివోషనల్ నేను చేయను, అసలు పొలిటికల్ చేస్తాను, ఎంటర్టైన్మెంట్ చేయను అని నేను ఎప్పుడో చెప్పాను. అనుకోకుండా ఎందుకో తెలీదు నేను దశ మహావిద్యల అమ్మవార్లకు సంబంధించిన వాళ్ళతోనే ట్రావెల్ చేస్తున్నాను. మీరు కానీ, సుధీర్ శర్మ గారు కానీ, మురళీకృష్ణ సారీ మురళీధర్ శర్మ గారు కానీ, ఇంకొక గురువు అందరు కూడా దశ మహావిద్యాలకి సంబంధించిన వాళ్ళే. అంటే అమ్మవారి దయ, అంటే నన్ను ఈ పాత్ లోకి రప్పిస్తున్నారు అమ్మ అని అనేసి నాకు కొంచెం అదొక హ్యాపీ అనిపిస్తుంది. సరే చేస్తే చేశాను డివోషనల్, కానీ నా లైఫ్ అనేది టెన్షన్ గా ఏదో ఏదో అల్లకల్లోలం అన్న దాంట్లో నుంచి ప్రశాంతమైన దాని నుంచి ప్రతిరోజు మీతో దేవుడి గురించే మాట్లాడడం అనేది నాకు నిజంగా ఐ ఫీల్ లైక్ ఐఎమ్ బ్లెస్డ్. దీంతో ఏమవుతుందంటే ఇంటికి వెళ్ళాక కూడా మా మురళీకృష్ణ గారు వచ్చారు, ఇవాళ ఈ మాట చెప్పారు అమ్మవారి గురించి అని చెప్పేసి మాట్లాడుతుంటే ఇంట్రాక్షన్ ఎక్కువ అయిపోతుంది. ఇంకొకటి దాని గురించి వాళ్ళు ఏవో వీడియోస్ చూస్తారు, అవి నాకు చెప్తారు. సో కంప్లీట్ గా దేవుడే ఉన్నాడు సార్ నా లైఫ్ లో ఇప్పుడు మీ అందరితో ట్రావెల్ చేయడం వల్ల. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉండాలని అనుకుంటున్నాను నేను. అంతే సార్. సో ఈ కామాఖ్యలో జరిగే ప్రత్యేకమైన పూజలకి మీరు కూడా రావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలియజేసుకోండి, అక్కడ అందరం కలుద్దాం. అంతేనా గురుగారు? అంతే అంతే, రైట్. థ్యాంక్ యూ సార్. నమస్తే. హరి ఓం శివ.